గెలవడం కాదు బేసిక్ గా నేను అనేది, గెలిచినా ఓడినా పార్టీ నాయకుడికి ఎట్లుంటది నాది. ఇప్పుడు తెలుగు బీజేపీలో అసలు ఒకసారి గెలవలేదు సొంతగా, కానీ ఎందుకు గొడవ పడుతున్నారు మా నియోజకవర్గం అని ఎందుకు గొడవ పడుతున్నారు? అంటే నాది అనేటువంటి ఒక, ఇప్పుడు మనం ఏ ఊరైనా పోయిరండి, మన ఊరు అడుగు పెడుతున్నప్పుడు అన్నిళ్ళు మనవి కాదు, కానీ ఊళ్ళోకి అడుగు పెట్టగానే మనకు ఫీలింగ్ ఏదో వస్తుంది, మన ఇంట్లోకి వచ్చేసినట్టు ఉంటుంది. అట్లాగే ఏ నాయకుడికి ఆ నాయకుడికి అంటే ఆ స్థాయి అభ్యర్థులు లేరు కదా సార్. ఇప్పుడు ఉన్న వాళ్ళు గెలిచిన వాళ్ళు గల్లా జయదే లాంటి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. లక్కీగా ఆయన వచ్చాడు కాబట్టి లావు వీళ్ళకి ఏదో కలిసి వచ్చింది, లేదంటే అభ్యర్థులు కూడా కనిపించట్లేదు కదా పోనీ. అంటే కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ బలహీన పడటం వల్ల కదా. ఇప్పుడు కేంద్రం లేదు, రాష్ట్రం అధికారంలో లేదు, అందులో రెండు చోట పరమశత్రువులు. అవును, ఇప్పుడు దాంట్లో ఒకటి సెట్ చేసుకున్నారు కాబట్టి ఇదే గనక ముందే పొత్తు ఖరారు అయి ఉంటే పార్టీకి అప్పర కోటీశ్వరులు చాలా మంది వచ్చిండేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి. అది పొత్తు లేకపోవడం వల్ల ఎంతవరకు ఉంటుందా లేదా అన్న దాని వల్ల ఆగింది. ఇప్పుడు పొత్తు అన్న తర్వాత ఇప్పుడు తెలుగు బీజేపీలో కూడా పోటీ పడుతున్నారు. మీరు చూడండి, సుజనా చౌదరి సీఎం రమేష్ మొన్నటి దాకా పోటీ చేయడానికి రెడీ కాలేశ్వరీలందరూ కూడా. తెలుగుదేశంతో పొత్తు అన్నాక ఇప్పుడు పోటీ పెరిగింది. ఎందుకంటే తెలుగుదేశం ఓట్లు ఖచ్చితంగా కొన్ని గ్యారంటీ కదా. మన ఓట్లు వచ్చినారా ఇవన్నీ మనకు వచ్చేవి మన ఎంత ఉన్నాయి, 10,000 ఉన్నాయి అనుకుందాం. కానీ తెలుగుదేశం పొత్తు వల్ల 40,000-50,000 అయితే వస్తుందిగా. ఒకసారి అట్లా తెచ్చుకున్నాం అంటే 60,000-50,000 నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ఇంకా లెక్కలోకి వస్తాం కదా మనం పోటీలోకి అనేటువంటి రూట్ ఎవరికి వాళ్ళు ఆలోచిస్తారు. పురంధేశ్వర్ గారితో సోమవీరరాజు గారితో ఢిల్లీ పెద్దలు అంటే వాళ్ళ సీట్ల గురించి మంత్రణాలు జరుపుతున్నారా? ఓవరాల్ గా పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ తక్కువ గురించి అన్నమాట వాళ్ళ గురించి మాట్లాడడానికి పిలవరు. బీజేపీ స్టైల్ ఎప్పుడు అట్లా ఉండదు. జరుగుతున్నది ఏంటంటే మొన్న వీళ్ళు ఇవన్నీ